మిషన్ కాకతీయ చెరువుల మీద సంపాదిస్తామా లేకపోతే రోడ్ల మీద సంపాదిస్తామా రెండు రాష్ట్రాలు అయింది ఏ రెండు రాష్ట్రాలు తెలుగు వారు ఉన్నారు నేను ఈ రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినా మానసికంగా కలిసి ఉండాలని చెప్పి రెండో సార్ చేశాను మళ్ళీ రాష్ట్రాలు కలిసి అవకాశం లేదు ఎవరు కూడా దానికి సమర్థించే పరిస్థితి ఉండదు కానీ రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి కావాలని నా మనోభావం అది నా ఆలోచన అని చెప్పి చేస్తున్నా అలాంటి సందర్భంలో కేవలం మొట్టమొదటిసారి వరంగల్లో మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం కార్యకర్తలతో ఒక రోజుతో స్పెండ్ చేయాలి మీ కష్టాలు ఎందుకంటే నేను చూశాను ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు అండగా నిలబడ్డారు ఈ రోజు నేను ఇక్కడికి ఇక్కడే కాదు ఈ రాజకీయాల్లో ఉండగలుగుతానంటే నన్ను నమ్ముకున్న నా కుటుంబ సభ్యులు తప్ప వేరే వాళ్ళు కాదని కూడా నేను తెలియజేస్తున్నాను కొంతమంది నాయకులు మనం ఇబ్బంది కలిగించిన కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్నారు నేను ఉండే మీకు ఆమెస్తున్నాను ఇటీవల విభజన తర్వాత కొన్ని సమస్యలు వస్తున్నాయి నేను ఎన్నికల కంటే ముందు కూడా చెప్పాను ఎన్నికల్లో కూడా చెప్పాను ఒక విభజన జరిగిన తర్వాత కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు సామరస్యంగా పరిష్కారం చేసుకుని విభేదాలు లేకుండా ముందుకు పోవాలి తప్ప విభేదాలు పెట్టుకుంటే మనమే నష్టపోతాం ఒక కుటుంబం అన్నదమ్ములు ఉంటారు విడిపోతారు విడిపోయిన తర్వాత గొడవ పడిన ఎవరు బాగుపడరు విడిపోయిన తర్వాత కూడా సమస్యలు సామరస్యంగా పరిష్కారం చేసుకున్న వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకే పది నేను చెప్తున్నాను ఏ సమస్య వచ్చినా నేను ముందుకు వస్తాను మనం కూర్చున్నాం మనం మాట్లాడదాం సమస్య పరిష్కారం చేసుకుందాం మనకి ఏదైనా అప్పుడే కూడా పెద్దలు చెప్పినట్టు వెళ్దాం వాళ్ళు ఏం చెప్తారు చేద్దాం దానివల్ల ఎవరికి నష్టం ఉండదు అది చేయమంటే ఇంతవరకు కూడా ముందుకు కాని పరిస్థితి ఉంది ఈ రోజు ఏం చేయమైనా మా కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రజానికున్నారు స్వచ్ఛందంగా వచ్చారు అదే తెలుగుదేశం పార్టీ బలం చాలా మంది అనుకుంటారు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉందండి ఎక్కడ చూసినా అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది మా కార్యకర్తలు చూస్తే ఎంత ఒక సమయం వస్తే విజృంభిస్తారు విజృంభిస్తారు ఆ సమయంలో ఏం చేయాలో చేసి చూపించే మనస్తత్వం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు వారందరూ కూడా మేము తెలియజేస్తుంటూ మీరందరూ వరంగల్కి వస్తున్నారు అక్కడ అన్ని విషయాలు మాట్లాడుతున్నాం తెలియజేస్తున్నాను.